అందరికి శుభోదయం ఇప్పుడు మనము శ్రవణ కుమారుని కథ పాఠం నుంచి అర్థములను చదువుదాం సంకల్పం సున్నా పెడితే కల్పం లాకి పావొత్తు సున్నా అల్పం లా సున్నా అల్పం సంకల్పం గట్టి నిర్ణయం గా టాకి గుడిస్తే టీ టీ కింద టావొత్తు గట్టి నాకి గుడిస్తే నీ రాకి నా యాకి సున్నాయం గట్టి నిర్ణయం సంకల్పం గట్టి నిర్ణయం సంకల్పం గట్టి నిర్ణయం దంపతులు దాకి సున్నా పెడితే దమ్ పా తా కొమ్మిస్తే తూ నా కొమ్మిస్తే లు దంపతులు బాకి దీర్ఘమిస్తే భా రాకి దీర్ఘమిస్తే రా యావత్తు రియా భా బాకి సారీ భా రాకి తావత్తులు భర్తలు దంపతులు భార్యాభర్తలు దంపతులు భార్యాభర్తలు ధర్మం ధ రాకి మావత్తు సున్న రా మా సున్న ర్మం ధర్మం न्यायम नाक दीर्घमस्ते ना यावत्तु न्या याक सुन्ना पड़ते यम न्यायम धर्मम न्यायम सो साकी ओतम दीर्घमस्ते सो सु, काक सुन्ना पड़ते कम सो कम दुखम दु हा दुखम काक सुन्ना पड़ते कम दुखम सो कम दुखम సాధన సాకి దీర్ఘమిస్తే సా ధ న సాధన ప్ర పాకి రావత్తు ప్ర యా న ప్రయత్నం నమ్ నా సాధన ప్రయాత్నం ప్రయత్నం సాధన ప్రయత్నం గా కొమ్మిస్తే గుడిస్తే రి గు రి గురి చెప్తున్నారా నాతో పాటు గా కొమ్మిస్తే రగుడిస్తే రి గురి లా క్షాకి యావత్తు క్ష సున్నా క్షం క్షా క్ష సున్నా పెడితే క్షం గురి 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 క్షం లక్ష్యం గురి లక్ష్యం చా గుడిస్తే చి సున్నా పెడితే చిం త చింతా చ గుడిస్తే చీ సున్నా పెడితే చింతా చింత బాధ బా దీర్ఘమిస్తే బాధ బాధ చింత బాధ విపరీతం వా వి పా గుడి దీర్ఘమిస్తే రీ తాకు సున్నా పెడితే తమ్ విపరీతం ఎక్కువ ఏ కామ్మిస్తే కు కావచ్చు వా ఎక్కువ విపరీతం ఎక్కువ నిశ్చలం నా గుడిస్తే నీ సాకి చావద్దు సా నాకు సున్నా పెడితేలం నిశ్చలం చలనం లేకుండా లాకేతం దీర్ఘమిస్తే లే లేక సున్నా పెడితే కాక సున్నా పెడితే కొమ్మిస్తే కు సున్నా పెడితే దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేడా చలనం లేకుండా నిశ్చలం అంటే చలనం లేకుండా ఆలోచన ఆ లా దీర్ఘమిస్తేలో చ లో నా ఆలోచన తలంపు త లాక్ సున్నా పెడితే లంపాకుమిస్తే పు తలంపు ఆలోచన తలంపు రవాణా సౌకర్యాలు రా వాకి దీర్ఘమిస్తేవా నాకు దీర్ఘమిస్తేనా సౌ సా కౌతమిస్తే సౌ కా దీర్ఘమిస్తే రా యావత్తు రవాణా సౌకర్యాలు అంటే ప్రయాణ పాకి రావత్తు ప్రా నా ప్రయాణ సాధనాలు ప్రయాణ సాధనాలు రవాణా సౌకర్యాలు అంటే ప్రయాణ సాధనాలు తేటగా స్వచ్ఛంగా తేటగా 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 స్వచ్ఛంగా మళ్ళీ చదువుదామా సంకల్పం గట్టి నిర్ణయం సంకల్పం గట్టి నిర్ణయం దంపతులు భా యా భార్యా భార్యాభర్తలు దంపతులు భార్యాభర్తలు ధర్మం ధర్మం न्यायं न्यायं धार्मं धर्मं न्यायं न्यायं सोकं सोकं दुःखं दुःखं सोकं सोकं दुःखं दुःखं साधाना साधना प्रायत्नं प्रयत्नं साधना प्रयत्नं गुरि लाक्ष्यं लक्ष्यम् గురీక్ష్యం గుీలక్ష్యం చి బాధ చింత బాధ చి బాధ విపారీతం విపరీతం విపరీతం ఎక్కువ ఎక్కువ విపరీతం విపరీతం ఎక్కువ ఎక్కువ నిశ్చలం నిశ్చలం చలనం లేకుండా నిచ్చలం నిచ్చలం అంటే చలనం లేకుండా ఆలోచన ఆలోచన తలంపు ఆలోచన తలంపు రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ప్రయాణ సాధనాలు రవాణా సౌకర్యాలు ప్రయాణ సాధనాలు తేటగా స్వచ్ఛంగా తేటగా స్వచ్ఛంగా ఓకే పిల్లలు ఈ అర్థాలన్నీ బాగా చదవండి చదివిన తర్వాత ఒక్కొక్కదాన్ని మూడు సార్లు తెలుగు లో చదువుతూ రాయండి సాకి సున్నా పెడితే సమ్ కా లాకి పా పా సున్నా సంకల్పం గట్టి నిర్ణయం అలా ఒత్తులతో పదాలన్నీ అర్థాలన్నీ బాగా చదవండి చదువుతూనే క్లాస్ హోంవర్క్లో ఒక్కొక్కదాన్ని మూడు సార్లు రాయండి ఓకే చిల్డ్రన్ ఓకే ఇప్పుడు మనము ఒక ప్యాసేజ్ చదువుదాము గద్యాన్ని చదువుదాము చదవడం నేను నేర్పిస్తాను చదివిన తర్వాత వీటికి జవాబులు ఇక్కడ ఉన్న ప్రశ్నలకు జవాబులు మీరు రాయాలి ఓకే పూర్వం రతిందేవుడు రాజేంద్రుడు ఉండేవాడు పూర్వం ప్రతిదేవుడను రాజేంద్రుడుండేవాడు అతడు రాజైనను మహాయోగి వలె కోరికలకు లోను కాక నిరంతరం హరినామస్మరణతో కాలం గడిపేవాడు పూర్వం రతీదేవుడనే రాజేంద్రుడు ఉండేవాడు అతడు రాజైనా కూడా మహాయోగి వలె కోరికలకు లోను కాకుండా నిరంతరం హరినామస్మరణతో కాలం గడిపేవాడు విష్ణుమూర్తి హరినామస్మరణ అంటే విష్ణుమూర్తిని ఎల్లప్పుడూ తలుచుకుంటూ అతన్నే స్మరించుకుంటూ కాలం గడిపేవాడనమాట దైవవశమున తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు దేవుడి వల్లే కదా మనకి మనకేం సంపాదించుకున్నా కూడా ఆయన దయ ఉండాలి కదా ఆయన దయ వలన తనకు లభించిన దానితోనే తృప్తిగా ఉండేవాడు ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి చివరకు బీదవాడయ్యాడు ఆ రాజు తన సంపదన అన్ని కూడా లేని వాళ్ళందరికీ భేదవాళ్ళుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసి తను భేదవాడయ్యాడు అంటే తనకి ఏమీ ఉంచుకోలేదనమాట కుటుంబంతో సహా చాలా కష్టాలు పాలయ్యాడు ఉన్నదంతా అందరికీ దాన ధర్మాలు చేసి కుటుంబంతో తనే కాకుండా కుటుంబం అంతా కూడా చాలా కష్టాలు పాలయ్యాడనమాట నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరగాడవలసి వచ్చిన దిటవు కోల్పోలేదు చూడండి నలభై ఎనిమిది రోజులు ఫార్టీ ఎయిట్ డేస్ అన్నము నీళ్లు లేకుండా కుటుంబం అంతా కూడా తిరగాడవలసి వచ్చింద వచ్చినా కూడా గుండె దిట్టము కోల్పోలేదు అంటే గుండె ధైర్యాన్ని కోల్పోలేదు సరే ఎలాగైతే అలాగే అవుతుందని ధైర్యంగా ఉన్నాడు అన్నమాట ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము నీళ్లు లభించాయి అతనికి ఒకరోజు నెయ్యి పాయసము నీళ్లు లభించాయి రంతిదేవుడు సకుటుంబంగా భోజనము చేయడానికి సిద్ధపడ్డాడు అతనికి పొద్దున్న అన్ని నెయ్యి పాయసం నీళ్ళు అన్నీ లభించాయి కుటుంబ సమేతంగా అంటే కుటుంబం అంతా కూడా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు అనమాట భరింపరాని ఆకలి బాధ తీర్చుకోబోతుండగా చాలా ఆకలి వేసేసింది అప్పటికి ఫార్టీ ఎయిట్ డేస్ నుంచి ఆహారం లేదు కదా చాలా ఆకలి వేస్తుంది అన్నమాట ఆ టైంలో ఒక దీన బ్రాహ్మణుడు రంతిదేవుని వద్దకు వచ్చి వద్దకు అతిథిగా వచ్చాడనమాట రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతనిని గౌరవించి హరి హరి సమర్పణముగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతడికిచ్చాడు అప్పుడు ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు చూసారా నలభై ఎనిమిది రోజులు తిండి లేకపోయినా చాలా ఆకలిగా ఉండి తినాలనుకునే టైంకి ఒక బ్రాహ్మణుడు వస్తే ఆ బ్రాహ్మణుడికి ఆహారంలో అర్ధ భాగం అంటే సగాన్ని అతనికిచ్చి ఆ విప్రుడు ఆ బ్రాహ్మణుడు కడుపార భుజించి సంతృప్తుడై చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్ళాడు అనమాట ఓకే మళ్ళీ చదువుదామా ఇంకొకసారి పూర్వం రాజేంద్రుడు రాజేంద్రుడుండేవాడు అతడు రాజైనను మహాయోగి వలె కోరికలకు లోను కాక నిరంతరం హరినామస్మరణతో కాలం గడిపేవాడు పూర్వం రతిందే రతిం దేవుడను రాజేంద్రుడు ఉండేవాడు అతడు రాజైనను మహాయోగి వలె కోరికలకు లోనుగాక నిరంతరం హరినామస్మరణతో కాలం గడిపేవాడు దైవవసమున తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు దైవవసమున తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి చివరకు బీదవాడైనాడు కుటుంబముతో సహా చాలా కష్టాల పాలైనాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగాడవలసి వచ్చిన గుండెదిటవు కోల్పోలేదు ఒకరోజు ప్రాతకాలమున అతనికి నెయ్యి పాయసము నీళ్లు లభించాయి రతిందేవుడు సకుటుంబముగా భోజనము చేయడానికి సిద్ధపడ్డాడు బరింపరాని ఆకలి తీర్చుకోబోతుండగా ఒక దీన బ్రాహ్మణుడు రతిందేవుని వద్దకు అతిథిగా వచ్చాడు అతని దేవుడు ఎంతో ప్రేమతో అతనిని గౌరవించి హరి సమర్పణముగా ఆహారంలో కొంత భాగాన్ని అతడికిచ్చాడు ఆ విప్రుడు కడుపారా పూజించి సంతృప్తుడై వెళ్ళాడు ఓకే అర్థమైందా ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రశ్నలకు జవాబులు మీరు రాయండి రాజేంద్రుని పేరేమిటి అతని ఎవరు నామస్మరణలో కాలం గడిపేవాడు రాజేంద్రుడి పేరేంటి తిన్ దేవుడు అతడు హెవరి నామస్మరణలో కాలం గడిపేవాడు హరినామస్మరణలో దేవుడు ఎలా భేదవాడయ్యాడు తన సంపదలన్నీ కూడా పేదవాళ్లకు దానం చేసి తను భేదవాడయ్యాడు రతిన్ దేవుడు కుటుంబంతో సహా పడిన కష్టాలేమిటి ఏం పడ్డాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగాడాడు ప్రాతకాలమున దేవుడికి ఏమి లభించాయి ఏమి లభించాయి చెప్పండి నెయ్యి పాయసము నీళ్లు లభించాయి ఓకే రతీదేవుడు విప్రుడిని ఎలా పరిచాడు విప్రుడు అనగా ఏమిటి బ్రాహ్మణుడు తన ఆహారంలో అర్ధ భాగాన్ని ఆ బ్రాహ్మణుకిచ్చి ఆయనను సంతృప్తి పరిచాడు ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు అనమాట ఎలా సంతృప్తిపరిచాడు తన ఆహారంలో అర్ధ భాగాన్ని ఇచ్చి ఆ విప్రుడిని సంతృప్తిపరిచాడు అర్థమైందా పిల్లలు మీరు ఈ ప్యాసేజ్ కి ఈ క్వశ్చన్స్ బాగా చదవండి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి నాకు ఫోటో తీసి పంపించండి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ ధన్యవాదములు బాయ్ హ్యావ్ ఎ నైస్ డే